హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అంటే ఒకప్పుడు శనగకాయలు, కందికాయలు ఇలాంటివన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు చాట్స్, పానీపూరీలు ఇలాంటివన్నీ అయిపోతున్నాయి. పోనీ ఇంట్లో కందికాయలు లాంటివి చేసి పెడదామనుకున్నా తీరిగ్గా కూర్చుని ఒలుచుకుని తినే టైం వాళ్ళకు ఉండట్లేదు. అందుకని నేను ఈ మధ్య కందికాయలు ఇలా సింపుల్గా స్నాక్గా ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతున్నాను. దాన్ని నీకు చేసి చూపిస్తున్నాను, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసమని ముందుగా కందికాయల్ని ఇలా తొక్కలన్నీ ఒలిచి గింజల్ని సపరేట్ చేసి పెట్టుకోండి. గింజల్ని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలోకి ఈ గింజలన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కందికాయలు బాగా ఉడకకపోతే ఇవి సరిగ్గా అరగవు, అందుకని గింజల్ని బాగా ఉడికించుకోవాలి. కుక్కరు చల్లారాక ప్రెషర్ రిలీజ్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక ముందుగా ఉడికించుకున్న గింజల్ని ఇందులోకి వేసుకోండి. గింజలు బాగా క్రిస్పీగా కాకుండా కొంచెం లైట్గా ఒకసారి అలా వేయించుకొని తీసేసుకోండి. దీనిలోకి 1 చిటికెడు ఉప్పు, 1 పావు స్పూన్ కారము వేసి ఒకసారి బాగా కలిపెట్టుకున్నాక వీటిని సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.